राष्ट्र व्याप्त करोना तीव्र प्रबल नेपथ्य तेलुगुदेशम जातीय अध्यक्ष नारा चंद्रबाबु नायडु आदेश मेरे को करोना समस्या इबंधा तूर्पु गोदावरी जिला अनपर्ति तहसीलदार माजी एमएलए नल्लमिल्लि रामकृष्णारेड्डी विनती पत्र अंदजेशारु। అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో ఎన్ఏబిఎల్ అగ్రిగేడేషన్ లేకపోయినా కరోనా నిర్ధారణ టెస్టులు చేయడానికి అనుమతించాలని, ప్రతి పేద కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని ఆయన కోరారు। మృతి చెందిన ఫ్రంట్ లైన్ వారియర్స్, డాక్టర్స్, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, వైద్య సిబ్బందికి 50 లక్షల మృతి చెల్లించాలని విజ్ఞప్తి చేశారు। पारासेटमॉल ब्लीचिंग पौडर तो करोना नियंत्रण व्यंग्य माटाड़ द्वारा अलवा चुस्कने अदे मैं सैट आ रोज ना रोज वरक उंटे प्रभुत्व यंत्रांग अदे विधा वैएस पार्टी यंत्रांग अदे द्वार में उड़ा करोना व्याप्ति की वैएस पार्टी कारण कावे मैं आंध्र प्रदेश प्रजानीका उद्देश्य जगनमोहन रेड्डी गारी दी पारासेटमॉल तपिचे वेरे ट्रीटमेंट लेदान चपंक కానీ ఇవాళ అధికారంలో ఉన్న మంత్రులకు గాని పార్లమెంట్ సభ్యులకు గాని ఎమ్మెల్యేలకు గాని కరోనా వస్తే పక్క రాష్ట్రాలకు అటు తెలంగాణ గాని అటు చెన్నై గాని వెళ్ళి కార్పొరేట్ ఆసుపత్రిలో చేరి వైద్యం తీసుకుంటున్న పరిస్థితిని ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది। ఇవాళ ఆంధ్రాలో రోగులు విలవిల్లాడుతూ ఉంటే కనీసం బెడ్స్ అందించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది। అటు విజయసాయి రెడ్డి గారు हैदराबाद अपोलो आस्पत्र उप मुख्यमंत्री अमजद बाषा हैदराबाद ट्रीटमेंट मरो उप मुख्यमंत्री नारायण स्वामी गारी भार्य की करोना वस्ते चेन्नई ट्रीटमेंट नेल्लूर एमएलए की पॉजिटिव वस्ते चेन्नई ट्रीटमेंट ई विधंगा ट्रीटमेंट तीसुकुंटा उन्नारु। मरि प्रजलकु ओक रीतिन अधिकारंलो उन्न नायकुलकु ओक रीतिगा व्यवहरिंचडं अनेदि जगनमोहन रेड्डी गारिकि तगदु। అదే విధంగా ఇవాళ కరోనా విషయంలో టెస్టుల విషయంలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైంది। కరోనా ఉద్రృతి పెరిగిపోతా ఉంది। ఇప్పటికి 80,000 కేసులు దాటిపోయిని అటువంటి పరిస్థితుల్లో కూడా అందరికీ టెస్టులు చేయాలని ఆలోచన లేకుండా వ్యవహరించడం జరుగుతా ఉంది। మరి అదే విధంగా క్వారంటైన్ సెంటర్స్ ఏమ ఉన్నాయో ఈ క్వారంటైన్ సెంటర్స్ లో సరైన ఆహారం గాని మందులు గాని అందించిన పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం ఉంది। దీన్ని నిరసిస్తూ ఆరు రోజుల పాటు తెలుగుదేశం పార్టీ ఒక వర్చువల్ అజిటేషన్ కి పిలుపునివ్వడం జరిగింది। దానిలో ఇవాళ నాలుగో రోజు కార్యక్రమంగా ఇవాళ తహసీల్దార్ ఆఫీసుల దగ్గర గాని ఆర్డీ ఆఫీసుల దగ్గర గాని కలెక్టరేట్ల దగ్గర గాని వినతి పత్రాలు ఇవ్వాలనేది పార్టీ ఆదేశించడం జరిగింది। చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు ఇవాళ అనుపత్తిలో తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది।